దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎంత చదువుకున్నాను, ఎంత జ్ఞానమున్నాను, ఎంత డబ్బులు ఉన్నాను, ఎంత ఐశ్వర్యం ఉన్నాను, మహా గొప్ప వంశంలో పుట్టినను, లేకపోతే ఎంత ఈ లోకంలో ఘనత ఎంత ఉన్నాను, కానీ దేవుని యందు భయభక్తులు లేకపోతే వాళ్ళకి తెలివి ఉండదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలం అంటండి. జ్ఞానానికి తెలివికి మూలం అనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ వాక్యం మీలో ఎవరైనా మీ పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పండి, మీ పిల్లలకి దేవుని జ్ఞానాన్ని నేర్పండి, మీ పిల్లలకి దేవుని యందు భయభక్తులు నేర్పండి. అప్పుడు వాళ్ళు చదువుతో పాటు ఇది కూడా నేర్చుకుంటారు. చదువు ఒక్కటే నేర్పి దేవుని యందు భయభక్తులు నేర్పకపోతే పిల్లలు పాడైపోయే అవకాశం ఉండదు. ఒకవేళ తెలివి తక్కువ వాడైనను దేవుని యందు జ్ఞానం కలిగి ఉంటే దేవుడు వాళ్ళకి తెలివిని జ్ఞానాన్ని ఇస్తానని దేవుని వాక్యం చూడండి. దేని కోసం ఎదురు చూసి వారిని నూతన బలంతో నింపుతానని దేవుడు మాట్లాడుతూ ప్రేరా వాక్యం నిలిసిన ఎవరైనను యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలం అనే వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, మనం ఆలోచించినట్లయితే ఈ లోకములు మనం బ్రతకటానికి కానీ మనం ఏ విధంగా ఉండటానికి కానీ దేవుని వాక్యమే ఆధారము. ఎందుకనగా ఆయన సృష్టికర్త, సమస్తాన్ని మార్చగల దేవుడు. నీకు వ్యతిరేకంగా రూపమైన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను వీడిపోదని చెప్పాడు. న్యాయ విమర్శలో నీకు వ్యతిరేకంగా నిలబడిన వారు ఎవరైనాను నీతో కూడా నిలవలేరు. నువ్వు నీ మీద న్యాయస్థాపన చేసిన వారికి న్యాయాన్ని తీర్పు తీరుస్తావని దేవుని వాక్యం మనతో మాట్లాడు. ప్రియరా, మన బిడ్డలకి యెహోవాయందు భయభక్తులు నేర్పుదాం, మన బిడ్డలకి యెహోవాయందు జ్ఞానాన్ని నేర్పుదాం, మన బిడ్డలకి దేవుని వాక్యాన్ని నేర్పుదాం, మన బిడ్డలకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పుదాం, మన బిడ్డలకి దేవుడున్నాడు, ఆయన సహాయం చేస్తాడు అనేటటువంటి ఆలోచన కలిగిద్దాం. మన బిడ్డలు ఏ పని చేసినను దేవుని పని చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్, దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ బ్రతికేటట్లుగా మనం చేద్దాం. ఎందుకనగా చరిత్రలో మనం చూస్తే, రాజుల గ్రంథంలో కానీ, దినవృత్తాంతాల గ్రంథంలో కానీ, ఇస్రాయేల్ జీవిత చరిత్రలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న వాళ్ళు కానీ, ఎవరినైనా చూసినను యెహోవాయందు భయభక్తులు గారు వాడు కదలక స్థిరుడై ఉండును అని నీతిమంతుడు విశ్వాస నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండని, అతడు ఆకలి తీరా భోజనము చేయనని నీతిమంతుడు విశ్వసించేవాడు కలవరపడని అనేకమైన వాక్యాలు దేవుళ్ళు ఉన్నవి. కనుక మన బిడ్డలకి యెహోవాయందు జ్ఞానాన్ని నేర్పుతాం, మన బిడ్డలకి యెహోవాయందు తెలివిని నేర్పుతాం. ఈ లోకంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించినను, ఈ లోకంలో ఎంత తెలివిని సంపాదించినను యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండకపోతే అది వ్యర్థమే. ఒకటి చూడండి, బొక్కావని తైలంలో సత్యనీయక పడి ఉంటే అదంతా కూడా కంపు కొట్టిన కదని ప్రసంగ గ్రంథంలో మనకి వాక్యం చూడండి. ఆ వాక్యాన్ని చదువుతాను చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. బుక్కావని తరిములో సచ్చిన ఈగలు పడుట చేత అది వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తెలగొట్టును అనుందండి. బుక్కావని తైలములో సచ్చిన ఈగ పడితే ఏం చేస్తే చెప్పండి? మంచిగా బిర్యానీ ఉండదు, దానిలో సచ్చిన బల్లి కనపడింది అనుకోండి, తినగలమా? మంచి నూనె తీసుకొచ్చాము, దానిలో సచ్చిన ఈగ పడింది అనుకోండి, రాసుకోగలమా? మంచి నీళ్ళలో మంచి నీళ్లు చక్కని గ్లాసులో తీసుకొని, బంగారు గ్లాసులో తీసుకొని వచ్చారు, దానిలో నలకలుంటే త్రాగలమా? త్రాగలేమండి. దేవుని వాక్యం చాలా, దేవుడు చాలా నిశ్చితంగా చూస్తాడని. ఎందుకనగా దేవుని వాక్యం అంతా స్పష్టంగా ఉండదని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులు ఇక్కడ చూడండి, బుక్కావాయని తైలములో సచ్చిన ఇక్కడ పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఇళ్ళ జ్ఞానము ఘనతను తెలచేయను. కనుక యెహోవాయందు భయభక్తుల కలిగిట తెలివికి మూలమని, తెలివికి మూలము అని చెప్తుంది. కనుక మన బిడ్డలకి యెహోవాయందు భయభక్తులు నేర్పు, మన బిడ్డలకి దేవుని జ్ఞానాన్ని నేర్పుతాం, బైబిల్ని నేర్పుతాం, ప్రార్థన నేర్పుతాం, విశ్వాస జీవితాన్ని నేర్పుతాం, ప్రతిదానికి దేవుని వైపు చూడటానికి మనం నేర్పుదాం. ఎందుకనగా అలా నేర్పితే బాలుడు చూడండి, సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము 6వ వచనం చూస్తే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం ఉందండి. ఇలా భయభక్తులు నేర్పకపోతే చాలామంది పిల్లల్ని
పెద్దవారైన తర్వాత పరిష్టానుసారంగా జీవించి అనేకమైనటువంటి కష్టాల్లో చిక్కున్నట్లుగా చూస్తాం. ప్రియ, మనం బైబిల్ గ్రంథంలోనే చూస్తే చాలామంది తల్లిదండ్రులు ఇలాగే వాళ్ళు నీకు సరైన నేర్పక చూడండి, యాకోబు తన పిల్లలకి సరిగా నేర్పటం వలన వాళ్ళు యోసేపుని అమ్మివేశారు. ఇసాకు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకపోవటం వలన వాళ్ళిద్దరికీ విడిపోయి ఒకడు మోసం చేసే స్థితికి వచ్చేసాడు. అహరోను కుమారులు తప్పిపోయారు చూడండి, ఎలీ కుమారులు తప్పిపోయారు, దావీదు మహారాజు కుమారులు విజ్ఞాన శిష్టానుసారంగా బ్రతికి వ్యతిరేకంగా లేచినట్లుగా వస్తుంది. ప్రియుడ, వాక్యం మీరు ఎవరైనా మనం అందరం కలిసి మన పిల్లలకి యెహోవైన భయభక్తులు కలిగి ఉంటే నేర్పుదాం, వాళ్ళు ఆశీర్వదించబడతారు. అలా ఆశీర్వదించబడేటట్లుగా మనం వాళ్ళని పురికొల్పుదాం, వాళ్ళని మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా మనం వాళ్ళకి నేర్పుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. అట్టి స్థితి మన పిల్లలకు దయచేయండి గాక. ఆమీన్.